అనగనగా దేవిపట్నంలో పెద్దోడు చిన్నోడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవాళ్లు. వాళ్లు చాలా పేదవాళ్లు. వాళ్లకొక పాత గుడిసె, కూరలు పెంచటానికి వీలైన చిన్న పెరడూ మాత్రమే ఉన్నాయి. వాళ్లు ఆ పాత గుడిసెలో ఉండి చెప్పులు కుట్టుకుంటూ ఏదో విధంగా పొట్టపోసుకుంటూ వస్తారు. ఇదిలా ఉండగా ఒకనాటి రాత్రి, అది శీతాకాలం కావడంతో చలి తీవ్రంగా ఉండి, పెద్దోడు చిన్నోడితో ఇలా అంటాడు. రే తమ్ముడు, బాగా చలిగా ఉంది, వెళ్ళి ఏదైనా చెట్టు బెరడు తీసుకుని వస్తే మనం చలిమంట వేసుకుందాం రా. అలాగే అన్నయ్యా, ఇప్పుడే తీసుకొస్తాను అంటాడు చిన్నోడు. దీపం తీసుకుని తమ గుడిసె ముందు మైదానంలో ఉన్న దుంగలాంటి వేరును తవ్వి తెచ్చి దానికి ఒక చివర నిప్పంటిస్తాడు. అయితే ఎన్నేళ్లుగానో ఎండిపోయిన ఆ దుంగ చక్కగా కాలసాగింది. అంతలో వాళ్లకు ఆ దుంగలో నుంచి కోయిల ఒకటి కుహూ కుహూ అంటూ బయటకు వచ్చింది. అది చూసి వాళ్లు ఆశ్చర్యపోతూ ఉంటే ఆ కోయిల వాళ్లతో ఇలా అంటుంది. బాబుల్లారా, నన్ను నిద్రలేపినందుకు ధన్యవాదములు. ఇంతకీ ఇది ఏ ఋతువు అని ఆ కోయిల అడగడంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి అలా మౌనంగా ఉండిపోతారు. ఇదిగో మిమ్మల్ని అలా కుయ్యబారిపోయారేమిటి? ఇది ఏ మాసమని అడుగుతున్నాను అని మళ్లీ అడగటంతో పెద్దోడు తేరుకుని ఇలా సమాధానం చెప్తాడు. ఇది కార్తీక మాసం, ఇంతకీ నీకేం కావాలి? ఏంటి, ఇది ఇంకా కార్తీక మాసమేనా? అయ్యో, ఈ చెట్టు తెరలో హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ వేడికి కాబోలు. అప్పుడే వసంతకాలం వచ్చేసిందనుకుని మేల్కున్నాను. కనీసం సంక్రాంతి వెళ్లేదాకా నన్ను ఏకంతలోనో పడుకొనిస్తారా? మీరుడ ఉంచుకోను అని అంటుంది ఆ కోయిల. దాంతో ఆ అన్నదమ్ములిద్దరూ తమవల్లే ఆ కోయిల గూడు చెదిరిపోయిందని బాధపడి ఇలా అంటారు. అయ్యో, అంటే మా వల్ల నీ నిద్ర పాడైపోయిందిగా, అందుకే మీ ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి తమ గుడిసె చూరులోనే వాళ్లు దానికొక గూడు తయారు చేస్తారు. అది నెలల తరబడి ఆ గూడులోనే పడుకుని నిద్రపోయి తిరిగి ఉగాదికి లేచి కుహూ కుహూ అంటూ అరిచి ఆ అన్నదమ్ములతో ఇలా అంటుంది. ఇక వసంతకాలం వచ్చేసిందిగా, నేను ప్రపంచమంతా సంచారం చేసి వసంతకాలం వచ్చిందని అందరికీ చెప్పి రావాలి. తిరిగి వచ్చేటప్పుడు మీకేం బహుమానం తెమ్మంటారో చెప్పండి. అన్ని కష్టాలకు మూలం పేదరికం. మా పేదరికం తీరేటట్టు ఎక్కడనొక మంచి ముత్యం గాని రత్నంగా దొరికితే తెచ్చిపెట్టు. ప్రపంచమంతా సంచారం చేసే నీకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ముత్యాలు రత్నాలు ఉండే చోటుకి నేను పోను, అందుచేత వాటి గొడవ నాకు నిజంగా తెలీదు. నేను తిరిగే అడవులు అరణ్యాలు లాంటి వాటిలో రెండు విడ్డూరమైన చెట్లున్నాయి. ఒకదాని ఆకులు పండిరాలుతూనే బంగారపు ఆకులుగా మారిపోతాయి. అలా పండిరాలిన ఆకు నిజంగా మేలిమి బంగారమే. ఇక దానికి దగ్గర్లోనే మరొక చెట్టుంది, దాని ఆకులు ఎప్పుడూ ఆకుపచ్చగానే ఉంటాయి. కోసినా కూడా అవి వాడవు, ఎండవు, రంగు మారవు. ఆ ఆకు దగ్గరించుకున్న వాళ్ళకి ఎలాంటి చీకు చింత ఉండదు. ఇక ఇప్పుడు చెప్పండి, ఈ ఆకుల్లో ఏది కావాలన్నా నేను తీసుకురాగలను అంటుంది కోయిల. దాంతో ఆ అన్నదమ్ములిద్దరూ ఎంతో సంతోషించి ఇలా అంటాడు. అవునా, నువ్వు చెప్పింది చాలా విచిత్రంగా ఉంది, అయితే నాకు ఓ బంగారు ఆకు తీసుకునిరా అంటాడు పెద్దోడు ఆత్రంగా. ఇక చిన్నోడు చాలా ఆలోచించి, నాకు బంగారు ఆకు వద్దు కాని నువ్వు చెప్పిన ఆ ఎప్పుడూ వాడిని ఆ రెండో ఆకు ఉంది కదా, అది తీసుకుని రాగలవా? సరే, మీరడిగింది తప్పకుండా ఈసారి నేను వచ్చేటప్పుడు తీసుకునొస్తాను అని చెప్పి మరుక్షణమే ఆ కోయిల తుర్రుమని అక్కడ్నుంచి పారిపోతుంది. అలా కొంతకాలం గడిచిన తరువాత వర్షాలు ఆరంభమయ్యే సమయానికి కోయిల మళ్లీ తిరిగి వస్తుంది. దాని ముక్కులో రెండు ఆకులుంటాయి, ఒకటి బంగారు ఆకు, రెండోది మామూలు ఆకు. బంగారు ఆకుని పెద్దోడు, మామూలు ఆకుని చిన్నోడు తీసుకుంటారు. సరే, మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక నేను వస్తాను అని చెప్పి కోయిల వెళ్లిపోతుంది. కాని ఆ బంగారు ఆకు చేతికి వచ్చాక ఎందుకోగాని పెద్దోడికి చిన్నోడిపైన చాలా రోత పుడుతుంది. దాంతో వాడితో ఇలా అంటాడు. ఇక నువ్వేం బాగుపడతావురా, ఆ వాడ నాకుతో నీకు శనిపెట్టినట్టుంది. అయినా ఎవరైనా బంగారు ఆకు మానేసి ఎందుకు పనికిరాని ఆ వాడనాకును తెప్పించుకుంటారా? నీతో ఉంటే నాకు శని పట్టేటట్టుంది, ఇక నుండి నువ్వు నాతో ఉండొద్దు అని తమ్ముడి నుంచి వేరుపడతాడు పెద్దోడు. ఇక పెద్దోడి దగ్గర బంగారం ఉందని తెలియగానే అంతవరకు అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోని రంజని అనే ఒక అమ్మాయి
ఇప్పుడు తనంతట తానే వచ్చి అతన్ని పెళ్లాడి నగరానికి తీసుకుపోతుంది. అప్పుడు చిన్నోడు ఇలా అనుకుంటాడు, ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న నా అన్న నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక నా దగ్గర ఈ గుడిస పెరడు మాత్రమే మిగిలాయి. ఇక ఇక్కడే నేను కూరగాయలు పండిస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను అని పెరట్లో రకరకాల దుంపలు, కాయలు, ఆకులు పండిస్తూ ఏదో విధంగా తన పొట్టపోసుకునేవాడు చిన్నోడు. ఇదిలా ఉండగా ఒకరోజు తన గుడిసె ఎదుట ఉన్న మైదానానికి అవతల ఉన్న పాడుపడిన భవన యజమాని జగపతి చాలాకాలం తర్వాత తన ఇంటికి తిరిగి వస్తాడు. అతన్ని పలకరిద్దామని వెళ్లిన చిన్నోడు అతనితో ఇలా అంటాడు, అయ్యా బాగున్నారా? చాలాకాలమైంది, నగరం నుండి ఎప్పుడొచ్చారు? ఏం బాగుండవు ఏందో, ఏదో రాజాస్థానంలో పెద్ద ఉద్యోగం దొరికిందని ఉన్న ఊరు ఇల్లు వదులుకుని వెళ్ళాను. కానీ అక్కడ ఉద్యోగంలో రాజకీయాల వల్ల నాకు అనేక మంది శత్రువులు తయారయ్యారు. అంతేకాకుండా నాకు అనేకమైన అవమానాలు కూడా ఎదురయ్యాయి. అందుకే ఇక అక్కడ ఉండలేక ఆ ఉద్యోగం మానేసి తిరిగి వచ్చేసానయ్యా అని చాలా నిరుత్సాహంగా అతను అంటాడు. అప్పుడు అతన్ని ఓదార్చుదామని చిన్నోడు అతనితో ఇలా అంటాడు, అయ్యా అలా నిరుత్సాహపడకండి. మీకు ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు ఉండగా అసలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే అంతకన్నా సుఖం ఎక్కడా ఉండదు. నన్ను చూడండి, మా అన్నయ్య నన్ను వదిలేసి పట్టణం వెళ్ళిపోయినా నేను నాకున్న దానిలోనే ఏదో కొంత కష్టపడి కూరగాయలు పండించి సంతోషంగా జీవిస్తున్నాను అని తనకు తోచిన నాలుగు మంచి మాటలు చిన్నోడు అతనికి చెప్తాడు. అయితే అతని వద్ద ఉన్న ఆ ఆకు మహత్యం వలన జగపతి మనస్సులో బాధంతా ఒక్కసారిగా దించేసినట్టు అవుతుంది. నువ్వన్నది నిజమే, దూరపు కొండలు నూనుపన్నట్టు నేను ఏదో సంపాదిద్దామని నగరానికి వెళ్ళి ఎంతో కష్టపడ్డాను. నువ్వు చెప్పే మాటలింటుంటే నాకు మరింత ఉత్సాహం వచ్చింది. ఇక నేను ఇక్కడే ఉండి సంతోషంగా జీవిస్తానయ్యా అని చెప్పి ఆ రోజు నుండి తన బంగళాలో ఉన్న నౌకర్లందరినీ సరదాగా పలకరిస్తూ ఆ ఊరిలో ఉండేవాళ్లందరికీ అప్పుడప్పుడు విందులు వినోదాలు ఏర్పాటు చేస్తూ వారితో పాటు చాలా సరదాగా గడిపేవాడు. అది చూసి అతని నౌకర్లు ఇలా మాట్లాడుకునేవారు, ఏమిటి మన యజమానులు ఇంత మార్పు వచ్చిందే, ఇంతకుముందు ఎన్నడూ ఇతను ఇలా సరదాగా ఉండటం నేను చూడలేదు. మనల్ని అసలు ఎప్పుడూ మనుషులుగా కూడా చూడలేదు. కానీ మన యజమాని ఆ చిన్నాడితో మాట్లాడిన రోజు నుండి మనందరితో చాలా సరదాగా సంతోషంగా ఉంటున్నాడు. అంటే ఆ చిన్నోడి మాటల్లోనే ఏదో మహత్వం ఉన్నట్టుంది అని అంటాడు. దాంతో చిన్నోడి మాట మహత్యం గురించి ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలుస్తుంది. ఆ రోజు నుండి అతని గుడిసెకు ధనికులు, దరిద్రులు కూడా వచ్చి అతనితో మాట్లాడి తమ విచారాలన్నిటినీ పోగొట్టుకుని తమ శక్తి కొలది అతనికి కానుకలిచ్చి వెళ్లేవారు. అలా చిన్నోడి ఖ్యాతి రాజధానికి కూడా పాకడంతో రాజుగారు చిన్నోడిని రాజధానికి ఆహ్వానిస్తారు. అప్పుడు ఆ కోయిల ఇచ్చిన ఆ వాడని ఆకును తన కంబళిలో దాచుకుని తన భుజం మీద వేసుకుని రాజుగారి ఆంతరంగిక మందిరానికి వచ్చి నిలబడతాడు చిన్నోడు. చిన్నోడా, నిన్ను పిలవడానికి ప్రత్యేక కారణమే ఉంది. మన రాజ్యం సుభిక్షంగానే ఉంది, కానీ ప్రజల్లో ధనాశ పెరిగిపోయింది. పెద్దవాళ్లలో కూడా వంచన మోసాలు ఎక్కువైపోయాయి. వీటిపై నాకు రోజు అనేక వందల ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే మన ఆస్థానంలో ఒక్కరిని కూడా నేను నమ్మలేను. మరోవైపు నా కుటుంబంలో కూడా అశాంతి నెలకొని ఉంది. మా దివాణపు నౌకర్లందరూ దొంగలే. వాళ్ల వెనక రాజకుటుంబంలోని వారు ఎవరో ఒకరు ఉండటము, ఆ నౌకర్లను వెనకేసుకొచ్చి తమలో తాము కీచులాడుకోవడము నిత్యకృత్యమైపోయింది. అందుకే నీ మాట మహత్యంతో వారిలో మార్పు తీసుకురాగలవని విని నిన్ను నేను పిలిపించాను అని ఆ రోజు నుండి ఆ రాజభవనంలో ఒక్కొక్కరిగా అందరితో మాట్లాడుతాడు చిన్నోడు. అలా అతను అడుగుపెట్టిన క్షణం నుంచి అందరి మధ్య తగాదాలు నిలిచిపోతాయి, స్నేహభావం ఏర్పడుతుంది. రాజోద్యోగులు పరస్పరం ఆరోపణలు చెయ్యటం మానేసి ఒకరినొకరు గౌరవించుకోవడం మొదలవుతుంది. అప్పుడు మహారాజు ఇలా అంటాడు, చిన్నోడా, నీ గురించి నేను విన్నది అంతా నిజమైన రుజువైంది. నీ మాట మహత్యం వలన నేడు నా సమస్య పూర్తిగా పరిష్కరించబడింది. ఇక నుండి నువ్వు మా ఆస్థానంలోనే ఉండు. రోజు రాజదర్బార్లో నువ్వు కూడా పాల్గొని వారందరికీ కొన్ని మంచి మాటలు చెప్పు. మరో మాట,
ఇంతకుముందు నువ్వు ఒక చెప్పులు కుట్టేవాడివని విన్నాను. అయితే ఇక నుండి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగివి కాబట్టి నీ భుజంపై ఉన్న ఆ కంబళి తీసేస్తే బాగుంటుంది. రాజా, నన్ను క్షమించాలి. మీ కొలువులో ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నా భుజంపై ఉన్న ఈ కంబళి నా అసలు స్వరూపాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈరోజు నేను రాజభవనంలో ఉన్నాను కదా అని నా అసలు స్వరూపాన్ని వదులుకోలేను. భేష్, నీ అభిప్రాయం నాకు నచ్చింది. రాజుగా నేను ఆజ్ఞాపించినా నువ్వుగానే ఉండాలనుకోవటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. నీకు ఎలా ఇష్టమైతే అలాగే ఉండు అని అంటాడు. మరోవైపు తమ్ముడు కోటలో పాగా వేశాడన్న సంగతి విని అన్నకు పట్టరాని ఈర్ష్య కలుగుతుంది. ఒక పిచ్చి ఆకుతో వాడికి అంత అదృష్టం పడితే బంగారు ఆకు సంపాదించుకున్న నా గతి ఎలా ఉండడమేంటి? నేను కూడా రాజధానికి పోయి వాడికన్నా 1000 రెట్లు రాజుగారి ఆదరణ పొందుతాను అని అతను భార్యతో చెప్పి ఆమెతో కూడా రాజధానికి బయలుదేరుతాడు. అలా వాళ్ళు 2-3 రోజులు కాలినడకన ప్రయాణం చేసి ఒకనాటి మధ్యాహ్నం రాజధానికి కొద్ది దూరంలో ఉన్న అరణ్యంలో ఆకలి వేసి ఒక బావి వద్ద ఆగుతారు. అప్పటికే వాళ్లు తెచ్చుకున్న ఆహారం దాదాపైపోయి అడుగు ఒడుగు మిగులుతుంది. అదే తిని ఆకలి బాధ తీర్చుకునే ప్రయత్నంలో వాళ్లు ఉండగా అక్కడికి శ్యామల అనే ఒక ఆడమనిషి నెత్తిన ఒక గంప పెట్టుకుని వచ్చి ఇలా అంటుంది. ఏటి, ఇక్కడేదో బావున్నట్టుందే, నేను కూడా నీటికోసమే చూస్తున్నాను అంటూ తన నెత్తిమీద గంప దించుతుంది. ఆ గంప నుంచి కమ్మని వేడివేడి వంటకాల వాసన వస్తూ ఉంటుంది. పెద్దోడు, అతని భార్య ఆ గంపకేసి చూస్తూ గుటకలు వేస్తారు. మీరు చూడబోతే పెద్దింటోళ్ళల్లా ఉన్నారు, నా వంట తింటారా బాబు? నువ్వు ఆప్యాయంగా ఇస్తానంటే తీసుకోవడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు. ఇచ్చేవాళ్ల కులం కన్నా మంచి మనసు ముఖ్యం అంటాడు పెద్దోడు బెట్టుగా. ఆ ఆడమనిషి మంచి మంచి భక్ష్యాలు వాళ్ళిద్దరికీ పెట్టి గంప అడుగున ఉన్న దుత్తలో నుంచి పాయసం తీసి ఇద్దరికీ తాగడానికి ఇస్తుంది. ఆ పాయసంలో మత్తుమందుంటుంది. దాన్ని తాగిన కొద్దిసేపట్లో భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు తెలియని నిద్రలో పడిపోతారు. దాంతో ఆమె వారి వద్ద ఉన్నదంతా నిలువు దోపిడీ చేసేసి వారిని కట్టుబట్టలతో మిగులుస్తుంది. ఇంతలో అక్కడికి ఆమె కొడుకు 10 ఏళ్ల రాము ఒక కంబళీ తీసుకుని వస్తాడు. ఏరా, వచ్చావా? ఎక్కడికి పోయో? ఊళ్ళో నీకేం దొరికిందిరా? చేతిలో కంబళి ఏటి? ఓ, ఇదా రాజుగారి భవనం పక్కగా అర్ధరాత్రి వేళ పోతుంటే అమ్మేడ కిటికీ నుండి కంబలి పడింది. ఉత్త చేతులతో రావటం దేనికని దిని తెచ్చా అంటాడు కొడుకు. అప్పుడు ఆడమనిషి కంబళిని పరీక్షించి, సి, ఎందుకు పనికిరాదిది. ఇళ్ళు మనకి చాలా ఇచ్చారు, ఇది ఇళ్లకుండని పాపం అంటూ ఆ కంబళిని భార్యాభర్తల మీద వేసి కొడుకును వెంటబెట్టుకుని గంపతో సహా తన దారిన తాను వెళ్ళిపోతుంది. అయితే ఆ కంబళి చిన్నోడిదే. రాజభవనంలో అతను నిద్రపోతున్నప్పుడు గాలికి అది కిటికీలో నుంచి ఎగిరి అటుగా వెళుతున్న రాము మీద పడుతుంది. ఇక మరోవైపు మెళకువ వచ్చిన పెద్దోడు తనపై ఉన్న ఆ పాత కంబళిని చూసుకుంటాడు. దాంతో ఆ కంబళిలో ఉన్న ఆకు మహత్యం వల్ల అతని మనస్సు మారి పక్కనే ఉన్న తన భార్యను లేపి ఇలా అంటాడు. ఆ ఆడమనిషి మన సొత్తంతా కాజేసిపోయినట్టుంది. పోతే పోయిందిలే, పాడు సొత్తు. మనం అసలు రాజధానికి ఎందుకు బయలుదేరాం? అర్థం లేని పని. ఈ అడవిలో చూడు ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడే మనం ఒక చిన్న కుటీరం వేసుకుని ఉండిపోదాం అంటాడు భార్యతో. ఆ మాటకు భార్య సమ్మతిస్తుంది. ఇది జరిగిన మన్నాడు రాజు తన ఉద్యోగులందరితోనూ సభ ఏర్పాటు చేసి చిన్నోడిని పిలిపిస్తాడు. అయితే అప్పటికే చిన్నోడి దగ్గర ఆ ఆకు ఉన్న కంబళీ లేకపోవడంతో దాని మహత్యం పోయి రాజుగారు చిన్నోడిని చూడగానే ఇలా అంటారు. ఈ చెప్పులు కుట్టేవాణ్ణి ఇన్నాళ్ళు నా ఇంట ఎందుకు ఉంచుకున్నాను? అంతలోనే ఆ సభలోని వారందరూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేయటం మొదలు పెడతారు. ఒక్క క్షణంలో సభలో కొట్లాట మొదలవుతుంది. ఆ కొట్లాట మధ్య రాజుగారు చిన్నోడిని చూసి ఇలా అంటారు. నువ్వేంటి వినోదం చూస్తున్నావు? ముందు ఇక్కడి నుండి బయటికి పోవు అని గద్దిస్తారు. దాంతో చిన్నోడు మారు మాట్లాడక కట్టుకున్న బట్టలతోనే బయటికి నడుస్తాడు. తిరిగి తన గుడిసె వద్దకు పోదామని బయలుదేరి సాయంకాలం దాకా నడిచి ఆ అరణ్యంలో పెద్దోడు ఉన్న కుటీరం వద్దకు చేరేసరికి
అతనికి ఆకలి వేయడంతో ఇలా అనుకుంటాడు. ఈ కుటీరంలో ఎవరో వంట చేస్తున్నట్టున్నారు. ఈ రోజుకి ఇక్కడే సెద తీరి రేపు ఉదయం మా ఊరికి వెళ్తాను అని ఆశగా ఆ కుటీరం లోపలికి అడుగుపెట్టేసరికి లోపల గురకపెట్టి నిద్రపోతున్న తన అన్నను, అతని పక్కనే కుప్పగా పడివున్న తన కంబళిని చూసి ఆశ్చర్యపోతాడు. మరోపక్క వంట చేస్తున్న తన వదిన చిన్నోడిని, అతను ధరించిన విలువైన బట్టలను చూసి ఎవరో అధికారి అనుకుని ఇలా అంటుంది. అయ్యా, ఎవరు మీరు? భోజనం కోసం వచ్చారా? ఆయన్ను లేపకండి. రోజల్లా ఇల్లు కట్టి అలసిపోయి నిద్రపోతున్నారు. నా వంట అయిపోవచ్చింది, ఏకంగా అప్పుడే లేపచ్చు అని అంటుంది. అప్పుడు చిన్నోడు తన కంబళి తీసుకుని మీద వేసుకుంటాడు. వెంటనే అతన్ని వేధించే ఆలోచనలన్నీ ఆగిపోయి అతనిలో పోయిన ప్రశాంతత మళ్లీ వస్తుంది. ఇంతలో వంట పూర్తి అవుతుంది. అన్న లేస్తాడు. తమ్ముణ్ణి చూసి గుర్తించి ఇలా అంటాడు. తమ్ముడు, రాజుగారి దగ్గర ఉంటున్నామని విన్నాను, వేటగాని వచ్చావా? లేదన్నా, మనకు రాజుగారు వంటి వాళ్లతో ఏం పని? మన పాత గుడిసెకు పోదామని బయలుదేరాను. నువ్వు మాత్రం ఈ అడవిలో ఎందుకు? మన ఇంటికే పోదాం పద. మన చెప్పులు కుట్టే పని మనం చూసుకుంటూ నిశ్చింతగా ఉందాం అని అంటాడు. ఆ ఆకు మహత్యం వలన పెద్దోడి మనస్సు కూడా మారిపోతుంది. అవును తమ్ముడు, నువ్వు చెప్పింది నిజం. తెల్లవారుగానే మనం మన ఇంటికి పోదాం అంటాడు పెద్దోడు. అలా ఆ రాత్రికి అందరూ భోజనం చేసి ఆ కుటీరంలోనే పడుకుని మర్నాడు బయలుదేరి తమ పాత గుడిసెకు వెళ్లి అక్కడ పూర్వంలాగానే చెప్పులు కుట్టుకుంటూ కలిసి బతుకుతారు. అలా ఆ కోయిలి ఇచ్చిన బంగారు ఆకు వలన అత్యాశతో విడిపోయిన పెద్దోడు ఆ ఆకు పోగొట్టుకున్న తర్వాత ఇక రెండో ఆకు మహత్యం వలన మళ్లీ తన తమ్ముణ్ణి కలిసి ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.